నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసిడెంట్ మనతో పాటు ఒక పెద్ద ఉన్నాడు. నమస్తేనే. నమస్తే. ఎక్కడ మీది? మాది గుంటూరు జిల్లా. అంటే ఇప్పుడు ఏపీలో అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, అక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? అక్కడ ప్రజల యొక్క నాడు ఎలా ఉందంటే, అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మంచిదేనని అనుకుంటున్నారు. ఇంతకుముందుకు పాలించిన 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటరా? కొంతమంది అలా అనుకుంటున్నారు రావచ్చని. సరే, ఏదన్నా కానీ ప్రజల తీర్పే తుది తీర్పు. అది ఈ కూటమి కదా, కూటమి బీజేపీ టీడీపీ జనసేన, ఈ కూటమి ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనం ప్రజల నాడి కూడా అట్లానే ఉంది. వాస్తవంగా కలవటం వలన కొంచెం పాజిటివ్గా ఉంటుంది, కొంచెం ఓటర్ యొక్క శాతం కూడా పెరుగుతుంది, అప్పుడు విజయాల శాతం కూడా పెరుగుతుందని ప్రజల యొక్క నాడి అది. కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం? కాంగ్రెస్ కంటే అక్కడ బలహీనమేను, కాకపోతే కొద్దిగా 1-2 కొద్ది సీట్లు తప్పితే ఎక్కువ రావు. పోటీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వీటి మీదే పోటీ ఉంటూ ఉంటుంది. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? పూర్తిగా తెలియదు దాని మీద. మొత్తానికి 3 ఈ కూటమి మట్టుకి విజయం సాధించడానికి అవకాశం అది. అంటే పవన్ కళ్యాణ్ 21 స్థానాలు ఉన్నాయి కదా, 21 స్థానాల్లో ఏమైనా గెలుస్తాడని చెప్పేసి అనుకోవచ్చా? తేలిగ్గా 21 అంటే 50% అని గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు ఉంటాయా, చంద్రబాబు అయ్యే అవకాశాలు ఉంటాయా? అవసరాన్ని బట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు. అది ఒకవేళ చంద్రబాబుకు సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు? హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు దాదాపు. ఇప్పుడు 5 సంవత్సరాల జగన్ పాలన ఎట్లుందని చెప్పేసి అనుకోవచ్చు మనం? అంటే అన్ని సంక్షేమాలు ఎక్కువగా వీటికే పెద్ద పెట్టేశారు. రోడ్లు, విద్యా అవకాశాలు, ఉపాధి లాంటివి కొంచెం యువతకి తక్కువగా ఉండటం వల్ల యువత కూడా వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎక్కువగా టీడీపీకి వేయాలన్నట్టుగా ఆలోచనలో ఉన్నారు. మీరు దేనికి వేస్తారు చెప్పలేదు? మా గ్రామంలో మేము ఎక్కువ టీడీపీకే ప్రజ చేస్తూ ఉంటారు.